చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అదేవిధంగా మనకి నిన్న చాలా వరకు కూడా జాబ్ అప్డేట్స్ అనేవి వచ్చాయి. వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు చూద్దాము. మీకు ఏంటంటే ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి అదేవిధంగా మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏరియాస్లో ఆశా వర్కర్లకి సంబంధించి ఇట్లా చాలా వరకు కూడా రావడం జరిగింది. వీటి గురించి ఇప్పుడు మనం ఒకటి ఒకటి చూద్దాము. మొదట మనం చూసుకుంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దీని నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇవేంటంటే ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుని భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకేంటంటే ఈ పోస్టుని కాంట్రాక్ట్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకేంటంటే ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలుగా చెప్తున్నారు. మొత్తం కనుక మనం చూసుకుంటే ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒకటి ఉంది, ప్రాజెక్ట్ అసోసియేట్ 4 పోస్టులు ఉన్నాయి. విద్యార్హతల విషయానికి వస్తే మీరు ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఇన్ వైల్డ్ సైన్స్ లేదా న్యాచురల్ సైన్స్ లేదా లైఫ్ సైన్సెస్ కోర్సులు అనేవి పూర్తి చేసి ఉండాలి అని చెప్పి మనకి చెప్తున్నారు. మీరు ఎవరిని అప్లై చేసుకోవాలనుకుంటే చూడండి, 8 నుంచి మీకు 15 వరకు కూడా మీకు అప్లై చేసుకోవడానికి ఉంది. జీతం విషయానికి వస్తే 30,000 వరకు కూడా ఉంటుంది. మీరు ఈ యొక్క అర్హతలకు సంబంధించి మొత్తం కూడా నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. నేనేంటంటే మీకు ర్యాండమ్గా చెప్పడం అనేది జరిగింది. ఈమెయిల్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బయోడేటాను ప్రాజెక్టు గురించి 500 పదాలతో సమగ్ర వ్యాసం రాసి register@wil.gov.inకు పంపాలి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి మీకు ఏంటంటే 22 నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని మనకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూగా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా? ఫీజు కూడా ఏం చెల్లించవలసినటువంటి అవసరం అయితే లేదనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్. తర్వాత చూడండి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో గెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. కాంట్రాక్ట్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నారు. ఇవేంటంటే టీచర్ ఫ్యాకల్టీ పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. 9 నుంచి 18 వరకు కూడా టైం అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ అనేది చేరున్నారు. అయితే మొత్తం ఖాళీల విషయానికి వస్తే 10 చెప్పడం జరుగుతుంది. ఈ 10 పోస్టులకి ఏంటంటే మీరు ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకుంటే మహిళా అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేయాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మార్కుల శాతం 55% మనకి చెప్తున్నారనమాట. వయోపరిమితి విషయానికి వస్తే అప్లై చేసుకున్న అభ్యర్థులకి 45 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. జీతం విషయానికి వస్తే 30,000 నుంచి 60,000 వరకు కూడా జీతం అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. అయితే మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా, ఇవేంటంటే కాంట్రాక్ట్ బేసిక్. తర్వాత చూడండి, మనకి సిఈసిఆర్ఐ ప్రాజెక్ట్ అసోసియేషన్ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. మనకేంటంటే సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరైక్యుడులో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 9 నుంచి 16 వరకు కూడా టైం అనేది ఉంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 1, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించి 1. అంటే ఏంటంటే మీకు విభాగాలు అనేవి మారుతూ ఉంటాయి. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 1, ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 1 పోస్టు అనేది ఉందన్నమాట. ఓకేనా, తర్వాత చూడండి, విద్యార్హతల విషయానికి వస్తే ఈ పోస్టులకు సంబంధించి 50% మార్కులతో ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది మీరు పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి పిహెచ్డి ఇన్ ఫిజికల్ సైన్స్ లేదా ఫిజికల్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసోసియేట్కి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్గా మనకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్నమాట. మీకు ఈ ప్రాజెక్ట్ అసోసియేట్లోనే వేరే విభాగానికి చెందినవైతే మీకు ఏంటంటే బీటెక్ లేదా బయోటెక్నాలజీ అనేది మీరు పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. యూజీసీ నుంచి నెట్ లేదా గేట్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి
అని చెప్పి మనకి చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ అన్ని పోస్టులకి కూడా, అంటే ఈ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు మాత్రం గేట్ పరీక్షలో ఉత్తీర్ణత అనేది ఉండాలి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఓకే, తర్వాత చూడండి, 30,000 నుంచి 42,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. మీకు 35 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇచ్చారు. మిమ్మల్ని ఏంటంటే షార్ట్ లిస్ట్ మరియు గూగుల్ మీట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకి ఏంటంటే మీరు ఎటువంటి రుసుము కూడా చెల్లించవలసినటువంటి అవసరం అయితే లేదన్నమాట. ఓకేనా? కింద మీకు దరఖాస్తు చేసుకునే దానికి విషయానికి వస్తే ఆఫ్లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సిజీసిఆర్ఐ వెబ్సైట్లో ఉన్నటువంటి అఫీషియల్ ఫార్మ్ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఏంటంటే మీరు ఫిల్ చేసి ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కారైక్కుడి 63,000 అని చెప్పి మనకి ఇచ్చారు. నోటిఫికేషన్ కూడా ఉంది, మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ నెల 12 నుండి 21 వరకు ఈ పరీక్షలు అనేవి జరగనున్నాయి. పరీక్షా సమయానికి గంట ముందే అభ్యర్థులు హాజరు కావాలను, అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు వారి యొక్క గుర్తింపు కార్డు కూడా తెచ్చుకోవాలి. కరోనా కారణంగా ఏంటంటే మాస్క్ మరియు చిన్న శానిటైజర్ డబ్బా వాటర్ బాటిల్ను తీసుకువెళ్ళాలి. గుర్తింపు కార్డుతో పాటు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను కూడా హాల్ టికెట్తో పాటు డౌన్లోడ్ చేసుకుని తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మనకి ఇచ్చారనమాట. ఓకేనా? ఇవి ఫ్రెండ్ మనకి దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి. ఓకేనా? తర్వాత మనకి ఎస్ఎస్సి స్టైనోగ్రాఫర్ గ్రేడ్ CD ఎగ్జామినేషన్ అని చెప్తున్నారు. మనకి ఈ స్టైనోగ్రాఫర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏమంటున్నారంటే 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి మరియు చివరి తేదీల విషయానికి వస్తే 10 అక్టోబర్ 2020 నుండి 4 నవంబర్ 2020 వరకు, అప్లికేషన్ రిసిప్ట్ తీసుకోవడానికి చివరి తేదీ 4 నవంబర్ 2020గా చెప్తున్నారు. ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 6 నవంబర్ 2020గా చెప్పుకోవచ్చు. చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 10 నవంబర్. కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలు 19 మార్చి 2021 నుండి 31 మార్చి 2021 వరకు అని చెప్తున్నారు. అయితే పోస్టుల సంఖ్య విషయానికి వస్తే కోర్సు నిర్వహిస్తున్న సమయంలో పోస్టుల వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయబడుతుంది అని చెప్పి మనకి ఇచ్చారన్నమాట. ఈ ఎగ్జామినేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి మరియు హిందీ అండ్ ఇంగ్లీష్లో టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలని చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే ఈ ఎగ్జామినేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికైతే మీకు 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ బెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. తెలంగాణ అయితే హైదరాబాద్ మరియు వరంగల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్సర్వీస్ మెన్కి, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదు. ఇతర క్యాండిడేట్స్కి కేవలం మీకు ఏంటంటే 100 రూపాయలు ఫీజు మాత్రమే ఉంటుంది. ఇది చాలా మంచి నోటిఫికేషన్ ఎస్ఎస్సీ నుంచి. మీకు ఏంటంటే పోస్టుల సంఖ్య అనేది అయితే మనకు తెలియదు, కానీ అది కూడా మనకి త్వరలోనే పెడతారు. నాకు తెలిసి ఏంటంటే వేల సంఖ్యల్లోనే ఉంటాయి వేకెన్సీస్ అనేవి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా టైపింగ్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. కాబట్టి నోటిఫికేషన్ కూడా మన telugucompetitive.com అనే వెబ్సైట్లో ఉంది, చూసుకోండి. ఓకే, తర్వాత చూడండి, మనకి కర్నూలు డిస్టిక్కి సంబంధించి ఆశా కార్యకర్తలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఏంటంటే కర్నూలు జిల్లా నుండి ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కర్నూలుకి జిల్లాకు చెందినటువంటి అర్హులైన
అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని మరియు కర్నూలు కేంద్రాల్లో పోస్టింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 13 అక్టోబర్గా చెప్తున్నారు. ఈరోజు వచ్చేసి మనకి 11వ తారీఖు, ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. మొత్తం 139 ఖాళీలు అంటున్నారు ఆశా కార్యకర్తలు కానీ చెప్తున్నారు ఈ పోస్టులన్నీ. 10వ తరగతి అనేసి పాస్ అయి ఉండాలి. మరియు అభ్యర్థులకు తెలుగు భాషలో రాయడం చదవడం వచ్చి ఉండాలి. మరియు ఈ పోస్టులో కేవలం ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు తప్పనిసరిగా సంబంధిత గ్రామ లేదా వార్డులో నివసిస్తూ ఉండాలి. మరియు ఆరోగ్య, పరిశుభ్రత, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి విషయాలపై అవగాహన ఉండి ఇతరులకు వివరించగలిగే సామర్థ్యం ఉండాలి. మరియు నాయకత్వ లక్షణాలు ఉండాలి. సమస్యను పరిష్కరించే చొరవ మరియు సానుకూల దృక్పథం ఉండాలి అని చెప్తున్నారు. మరియు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అభ్యర్థులకు రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారు కనుక ప్రభుత్వంలో కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల్లో కానీ పనిచేసినటువంటి అభ్యర్థులకు రిఫరెన్స్ అనేది ఇస్తారు. మరియు వీటితో పాటు దరఖాస్తు చేస్తున్న వారిలో వితంతువులకు మరియు విడాకులు తీసుకున్న వారికి మరియు భర్త నుండి విడిపోయిన వారికి, ఎటువంటి ఆశ్రయం లేని వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని కూడా మనకి ఇచ్చారు. వయసు అనేది 25 నుంచి 45 సంవత్సరాలు. జీతం వచ్చేసి మీకు 10,000 వరకు కూడా జీతం అనేది ఉంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క చివరి తేదీ, లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డేట్లోపు మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్ మరియు సర్టిఫికేట్లన్నీ కూడా జత చేసి కర్నూలు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి అని చెప్పి మనకి ఇచ్చారన్నమాట. ఓకేనా? తర్వాత మనకి సేమ్ ఎటువంటి నోటిఫికేషనే విశాఖపట్నానికి సంబంధించి రావడం జరిగింది. ఈ విశాఖపట్నానికి సంబంధించి కూడా ఇట్లానే చెప్తున్నారు. మీరు విశాఖపట్నం లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ మీకు విశాఖపట్నం లోకల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. మీరు ఈ మీకు కూడా ఏంటంటే చివరి తేదీ అనేది 12 అక్టోబర్గానే చెప్తున్నారు. కాకపోతే మీకు 230 ఖాళీలు ఉన్నాయి ఆశా వర్కర్లు అనేవి. అర్హతల విషయానికి వస్తే ఇందాక నేను ఏమైతే అర్హతలు చెప్పానో అవే ఇచ్చారు. వయస్సు కూడా సేమ్ ఉంది, జీతం 10,000 ఉంటుంది, దరఖాస్తు చేసుకునే విధానం కూడా అంతే. మీరేంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ అని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి మీరు చివరి తేదీ లోపు ఈ యొక్క అప్లికేషన్ మరియు సర్టిఫికేట్లు అన్నీ కూడా జత చేసినటువంటి ఈ యొక్క దరఖాస్తు ఏదైతే ఉందో దీన్ని విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. దీని నోటిఫికేషన్ కూడా మన వెబ్సైట్లోనే ఉంది, చూడండి. ఓకే, తర్వాత మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 4కి సంబంధించి, ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 4కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే టీఎస్పిఎస్సి గ్రూప్ 4 ఫలితాలను కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేశారు. అయితే ఈ ఫలితాలు విడుదలైన తర్వాత ఎగ్జామినేషన్కు హాజరైన అభ్యర్థులలో కొంతమంది తమకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ తమని ఎంపిక చేయలేదని ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. దీనికి టీఎస్పిఎస్సి అనేది స్పందించి అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ప్రాధాన్య క్రమంలో పేర్కొనబడిన తెలుగు టైపింగ్ హయ్యర్ విత్ ఇంగ్లీష్ లేకపోవడం వల్ల అభ్యర్థులను ఎంపిక చేయలేదని టీఎస్పిఎస్సి ప్రకటించింది. కావున ఎవరైనా అభ్యర్థులు ఈ విషయంపై ఫిర్యాదు చేయాలనుకుంటే టీఎస్పిఎస్సి హెల్ప్ లైన్ను సంప్రదించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనం ఇక్కడ చెప్పాము. మీకు ఏంటంటే టీఎస్పిఎస్సి అని చెప్పి నేను ఇదివరకటే చెప్పాను, టీఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళండి. మరో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి చాలా వరకు కూడా జాబ్స్ వచ్చాయి. డిఎంహెచ్ఓ విశాఖపట్నం సంబంధించి, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి, ఇవి కూడా మీరు కావాలంటే దీంట్లో చూసుకో. ఓకేనా? తర్వాత చూడండి, మనకి ప్రైవేట్ జాబ్ అనమాట ఇది, సంగం డైరీ. ఈ సంగం డైరీకి సంబంధించి వచ్చినటువంటి ప్రైవేట్ జాబ్స్ కనుక మనం చూసుకుంటే మీకు ఈ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గుంటూరు జిల్లా వట్లమూడు నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో అర్హులైన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప మరియు అనంతపురం జిల్లాలోని సంగం డైరీ ఫీల్డ్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే 19 అక్టోబర్ వరకు కూడా టైం ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ వివరాలు కనుక చూసుకుంటే ఫీల్డ్ సూపర్వైజర్ ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నాయి, మార్కెటింగ్ అసిస్టెంట్ ఉన్నాయి, డైరీ అసిస్టెంట్ ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాయి, టెక్నీషియన్ లేదా ఆపరేటర్ ఉంది, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సెల్ఫ్ అండ్ మార్కెటింగ్ ఏఎం, ఫీల్డ్ ఆపరేషన్స్ ఏఎం విభాగంలో ఖాళీలైన భర్తీ చేస్తున్నారు. అర్హతల విషయానికి వస్తే సూపర్వైజర్, అదేవిధంగా మార్కెటింగ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, డైరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసినటువంటి అనుభవం ఉండాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత చూడండి, మనకి ల్యాబ్ అసిస్టెంట్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీలో బీఎస్సీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసినటువంటి అనుభవం ఉండాలి అని మనకి చెప్తున్నారు అన్నమాట. తర్వాత టెక్నీషియన్ లేదా ఆపరేటర్కి అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి. తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి మార్కెటింగ్ స్పెషలైజేషన్లో ఎంబీఏ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సినటువంటి అనుభవం కూడా ఉండాలి. సెల్ఫ్ అండ్ మార్కెటింగ్ ఏఎంకి అయితే మీకు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీకు ఎంబీఏ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం ఉండాలి. ఫీల్డ్ ఆపరేషన్స్కి అయితే మీకు ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం అనేది మీకు ఉండాలన్నమాట. అయితే మరికొన్ని పోస్టులకు తప్పనిసరిగా 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ మరియు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అనేది ఉండాలి, మరియు అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి డైరీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్లో అనుభవం ఉన్నవారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు వీరితో పాటు సంగం డైరీలో మిల్క్ ప్రొడ్యూసర్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వయసు అనేది 30 నుంచి 35 సంవత్సరాలకు ఇచ్చారు. జీతం విషయానికి వస్తే మీ యొక్క అర్హతలు మరియు అనుభవాన్ని బట్టి జీతం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పైన ఇవ్వబడినటువంటి తేదీలోపు బయోడేటా మరియు సర్టిఫికెట్లు క్రింద ఇవ్వబడినటువంటి ఈమెయిల్ అడ్రస్లు పంపాలి. career.sangamdairy@gmail.com, bajaj.p@sangamdairy.com అనే దానికి మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇవే ప్రైవేట్ జాబ్స్, చాలామంది అభ్యర్థులు ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా చూస్తున్నారు కాబట్టి మనం ఈ యొక్క వీడియోలో చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకేనా, తర్వాత చూడండి, మనకి ఈ కోర్టుకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ ఖమ్మంకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి అభ్యర్థులు, తెలంగాణలో ఉండేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే చూడండి, మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పోస్టులు అనేవి చాలా తక్కువ సంఖ్యలో వచ్చాయి, 8 పోస్టులు వచ్చాయి. 15 అక్టోబర్ వరకు కూడా మీకు టైం అనేది ఉంది. అయితే ఈ పోస్టులకి ఏంటంటే జ్యుడిషియల్ మేనేజ్మెంట్ ఖమ్మంకి సంబంధించి 2 ఉన్నాయి, జ్యుడిషియల్ మేనేజ్మెంట్ కొత్తగూడెంకి సంబంధించి 2, జ్యుడిషియల్ మేనేజ్మెంట్ ఎల్లాండు సంబంధించి 2 ఉన్నాయి, జ్యుడిషియల్ మేనేజ్మెంట్ మదిరాకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీ లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి లేదా సమానమైనటువంటి అర్హత అనేది ఉండాలి. కోర్టు అటెండెంట్ పోస్టులకు 7వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్గా పనిచేసి రిటైర్ అయిన వారు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు మరో విషయం ఏంటంటే మీకు ఈ యొక్క కోర్టు అటెండెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుండి అటెండర్గా లేకపోతే ప్రాసెస్ సర్వర్ వంటి లాస్ట్ గ్రేట్ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వయసు 18 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. అంతేకాకుండా చూడండి, ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు కదా, వాళ్ళకి 65 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. జీతం విషయానికి వస్తే మీకు
కోర్టు అసిస్టెంట్ పోస్టులకు 5,000 ఉంటుంది, కోర్టు అటెండెంట్ పోస్టులకు 3,000 మాత్రమే శాలరీ అనేది ఉంటుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా కానీ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మనకి చూడండి, వారల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. మీకు కావాలంటే నోటిఫికేషన్ చూసుకోండి. దీంట్లో మీకు నేను చెప్పని విషయాలు ఏదైనా సరే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మనకి ఈ డిస్ట్రిక్ట్ కోర్టు ఖమ్మం అయిపోయింది. ఖమ్మం తర్వాత ఇంకేంటంటే ఎంసెట్, ఈ ఎంసెట్ ఫలితాలు అనేవి వచ్చాయి, మీ అందరికీ తెలిసిందే. మీరు మన వెబ్సైట్లోకి వెళ్తే డైరెక్ట్ లింక్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. తర్వాత మనకి టీఎస్ ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్ సెలక్షన్ లిస్ట్, తర్వాత టీఎస్ ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. ఓకేనా? మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు తెలియకపోతే మీరు తెలుసుకోండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు సైట్లోకి వెళ్ళి చూసుకోండి, ఇదంతా ఇంపార్టెంట్ కాదు అని చెప్పి నేను స్కిప్ చేయడం అనేది జరిగింది. తర్వాత మనకు చూసుకుంటే మనకి ఆర్ఆర్సి వెస్టర్న్ రైల్వే కాల్ లెటర్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. మీరు ఎవరన్నా చూడాలనుకుంటే చూసుకోండి, డైరెక్ట్ లింక్ దీంట్లో కూడా ఉంటుంది. తర్వాత మనకి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫైర్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది, ఇది కూడా మీరు సైట్లో కూడా చూసుకోవచ్చు. తర్వాత తెలంగాణ పురపాలక శాఖ నుండి ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ అనేది మీకు రిలీజ్ అయ్యింది. తెలంగాణ పురపాలక శాఖ నుండి వివిధ విభాగంలో ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఈ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మనకేంటంటే స్వచ్ఛ సర్వేక్షన్ 2021 కార్యక్రమానికి సాంకేతికంగా సహాయం అందించడానికి ఈ నెల నుండి 2021 సంవత్సరం జనవరి నెల వరకు 4 నెలల పాటు అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. కావున ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ లోపు క్రింద ఇవ్వబడినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు దీంట్లోనే ఉంది, ఇది కావాలంటే మీరు ఇక్కడి నుంచి కూడా దీన్ని చూసుకోవచ్చు అన్నమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఓయూ పీజీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. తర్వాత మనకి టీఎస్ ట్రాన్స్కో జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చింది. బస్తీ దవాఖానాల్లో 12,000 ఉద్యోగుల వరకు కూడా చూస్తున్నారు, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. గురుకుల ఇంటర్ కాలేజ్ ఎగ్జామినేషన్ ఫలితాలు అనేవి కూడా మీకు రిలీజ్ అయ్యాయి. తర్వాత మనకి బీఈఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మనకి ఏపీపీఎస్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా మీరు సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే చాలా వరకు కూడా ఒక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించానని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో విషయం ఏంటంటే మీ అందరి గురించి కూడా టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేయబడింది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నెక్స్ట్.